Hi guys, welcome back to my channel. Today I am going to show the model question paper for the Andhra Pradesh MLT second year students in the subject of the biochemistry. So it may be useful for you people for the preparation for final examination. Okay, MLT second year students in paper 1 biochemistry for the AP students. Okay, section A, define glycolysis. What are the major nutrients required by the human body? What is BMR? Mention the ELISA types. What is osmolarity and osmolality? Mention the normal range of total bilirubin, direct bilirubin. Write the principle of serum amylase. What are the normal values of T3, T4? Expand SGOT and SGPT. Write any two symptoms of the dengue fever. Next, coming to the section B questions, answer any 5 questions, each question carries 6 marks. Describe about steps in urea cycle, write about the work procedure of flame photometry, describe about applications of electrophoresis, write the principle and procedure for determination of SGPT, describe the creatinine clearance test, write the physiological properties and composition of the CSF, write about quality control in a clinical laboratory, give a note on determination of serum total cholesterol by Watson method. Okay, so next we are moving on to the Telugu. So Telugu medium vari kosam biochemistry for this MLT second year students kosam. సెక్షన్ ఏ అన్ని ప్రశ్నల సమాధానం రాయాలి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. ఒక గ్లైకోలైసిస్ నిర్వచింపు. మానవ శరీరంలోకి అవసరం ఒక ముఖ్య పోషకాలు ఏమి? బిఎంఆర్ అనగానేమి? ఎలిసలు రకాలను పేర్కొనము. ఆస్మరాలిటీ ఆస్మరాలిటీ అనగానేమి? క్రింది వాటిలో సాధన విలువలు పేర్కొనము. టోటల్ బిల్రూబిన్, డైరెక్ట్ బిల్రూబిన్, సీరం అమైలేజ్ పరీక్ష సూత్రం రాయము. T3 T4 సాధారణ విలువలను రాయము. SGOT SGPT విశదీకరించము. డెంగ్యూ జ్వరం యొక్క 2 లక్షణాలను రాయము. నెక్స్ట్ కమింగ్ టు సెక్షన్ బి క్వశ్చన్స్, ఏవేని 5 ప్రశ్నల సమాధానం రాయము. ప్రతి ప్రశ్నకు 6 మార్కులు. యూరియా సైకిల్ ఉన్న దశలను వర్ణించము. ఫ్లేమ్ ఫోటోమెట్రీ పనిచేయ విధానము క్లుప్తంగా వ్రాయము. ఎలక్ట్రోఫ్లోరసిస్ అనువర్తనను వివరించము. SGPTని అంచనా వేసే సూత్రము మరియు పద్ధతిని వ్రాయండి. క్రియాటినిన్ క్లియరెన్స్ పరీక్షను గురించి వివరించము. CSF యొక్క సంఘటన మరియు భౌతిక ధర్మాలను వ్రాయము. క్లినికల్ ల్యాబ్లో నాణ్యత అదుపును గురించి వ్రాయండి. టోటల్ సీరం టోటల్ కొలెస్ట్రాల్ వాట్సన్ పద్ధతి ద్వారా అంచనా విధానం గురించి రాయండి. సో చూసారు కదండి, ఇప్పటి వరకు మనం MLT క్వశ్చన్ పేపర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ఆంధ్రప్రదేశ్లో చదువుతున్న విద్యార్థుల కోసం ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా రిపీటెడ్గా వచ్చినాయి ఇచ్చారు కాబట్టి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా మీరు ఒకసారి రీడౌట్ చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ని హైలైట్ చేసుకుని ఏ క్వశ్చన్ రిపీటెడ్గా అయింది ఒకసారి. సో ఇది ఒకటే కాదు, ఇంకా 2-3 పేపర్స్ అయితే ట్రై చేస్తాను. అప్పటి వరకు అయితే మీరు ఈ క్వశ్చన్ పేపర్ని ప్రిపేర్ అవ్వండి. ఓకే, మీ దగ్గర ఆన్సర్స్ లేకపోతే మీ టెక్స్ట్ బుక్స్ దగ్గర ఇంకెవరి దగ్గర ఉన్న అందుబాటులో ఉన్నట్టయితే నేను ట్రై చేస్తాను క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ పెట్టడానికి కూడా. సో అప్పటి వరకైతే మీరు ఒకసారి మార్క్ చేసుకొని ఏ క్వశ్చన్స్ ఎక్కువ ఏ లెసన్స్ ఏవి వచ్చాయని ఒకసారి ట్రై చేసుకొని నేర్చుకుని ట్రై చేయండి. ఓకే, ఎందుకంటే ఈ అట్లీస్ట్ ఒక క్వశ్చన్ పేపర్ తరువుగా ఉన్నట్టయినా కూడా మీరు డెఫినెట్గా మీరు పాస్ అవుతారు. దట్ మచ్ అష్యూరెన్స్ ఐఎమ్ గివింగ్ యూ పీపుల్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్. సో టిల్ నౌ ఐ హ్యావ్ given the model question paper for the MLT second year students in the subject of the biochemistry. So chusaru kadandi ippudu varaku. Okay, so next video malli kaluddam. Until then, take care, bye, have a nice day. All the best my dear subscribers of the Andhra Pradesh students.